తెలుగు చలనచిత్ర సంగీత సామ్రాజ్యానికి పేరుకు తగ్గట్టుగానే చక్రవర్తిలానే ఓ వెలుగు వెలిగారు సంగీత దర్శకుడు చక్రవర్తి. తెలుగు సినిమా సంగీతాన్ని దాదాపు 1.5 దశాబ్దం ఆయన శాసించారు. అగ్ర హీరోల దగ్గర నుంచి వర్ధమాన నటీనటుల వరకు అందరికీ చక్రవర్తి సంగీతమే ఊపిరిగా ఉండేది. ఆయన పాలనలో పాటలు ఊగాయి, పరుగులెట్టాయి, ఉరకలు వేశాయి. కేవలం చక్రవర్తి పేరుతోనే ఆడిన సినిమాలు చాలా ఉన్నాయి. 7వ దశకం చివరిలో వచ్చిన సూపర్ డూపర్ హిట్ సాంగ్స్కు ఆయనే స్వరకర్త కావడం గమనార్హం. దాదాపు 960 చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించి తన బాణీలతో 1.5 దశాబ్దం ఆంధ్రదేశాన్ని అలరించారు చక్రవర్తి. తెలుగు సినీ సంగీత ప్రపంచంలో ఎందరో మహామహులు తమ బాణీలు పలికించినా పాట వినగానే దీన్ని చక్రవర్తి స్వరపరిచారు అని సామాన్య ప్రేక్షకుడు కూడా ఇట్టే గుర్తుపట్టేవారు. చక్రవర్తి అసలు పేరు కొమ్మినేని అప్పారావు. నటుడు దర్శకుడు కొమ్మినేని శేషగిరిరావు సోదరుడు ఈ చక్రవర్తి. మొదట గాయకుడిగా చక్రవర్తి తన సినీ జీవితాన్ని ప్రారంభించారు. ఆయన తన తొలి పాటను మాంగళ్య యోగం కన్నడ చిత్రం కోసం పాడడం విశేషం. ఆ తర్వాత విఠలాచార్య స్వీయ దర్శకత్వంలో నిర్మించిన జయ విజయ చిత్రంలో 2 పాటలు పాడారు. అప్పారావు అనే సొంత పేరుతో కాకుండా అప్పాజీ అనే పేరుతో ఆయన ఆ పాటలు పాడారు. అయితే గాయకుడిగా కొనసాగడం అప్పారావుకు ఇష్టం లేదు. అందుకే దర్శకుడు సిఎస్ రావు దగ్గర చేరారు. ఎన్టీఆర్ హీరోగా విశ్వశాంతి సంస్థ సిఎస్ రావు దర్శకత్వంలో నిర్మించిన కంచుకోట, నిలువు దోపిడీ, దేశోద్ధారకులు చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు. ఆ తర్వాత కొంతకాలం ఆయన డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా పనిచేశారు. తమిళంలో విజయం సాధించిన చిత్రాలను తెలుగులో అనువదించాలనుకునే ప్రతి నిర్మాత అప్పారావు ఇంటి తలుపు తట్టేవారు. ఎంజీఆర్, శివాజీ గణేశన్, కమల్ హాసన్, రజనీకాంత్ తదితరులకు ఆయనే తెలుగులో డబ్బింగ్ చెప్పేవారు. డబ్బింగ్ ఆర్టిస్టుగా బాగా బిజీ అయ్యారు చక్రవర్తి. చిన్నప్పుడు నేర్చుకున్న సంగీతం అప్పుడప్పుడు పాటల రూపంలో బయటకు రావడంతో తనలో తనే కూని రాగాలు తీసేవారు అప్పారావు. ఆయన టాలెంట్ను గమనించి ఏదో ఒక రోజున సినీ సంగీత ప్రపంచాన్ని ఏలుతావయ్యా అనేవారు సమతా మూవీస్ అధినేత చటర్జీ. ఆయనే అప్పారావు పేరును చక్రవర్తిగా మార్చి మూగ ప్రేమ సినిమాతో 1971లో సంగీత దర్శకుడిగా పరిచయం చేశారు. శోభన్ బాబు హీరోగా నటించిన ఆ చిత్రం హిట్ కాకపోవడంతో కొత్త అవకాశాలు రాలేదు చక్రవర్తికి. దాంతో మళ్ళీ డబ్బింగ్ ఆర్టిస్టుగా కొనసాగారు. నిర్మాత క్రాంతి కుమార్ సంగీత దర్శకుడిగా చక్రవర్తికి శారద చిత్రంతో మరో అవకాశం ఇచ్చారు. ఇందులోనూ శోభన్ బాబే హీరో. శారద చిత్రం మ్యూజికల్ హిట్ కావడంతో అందరి దృష్టిని ఆకర్షించారు చక్రవర్తి. కళా తపస్వి కె విశ్వనాథ్ శారద చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇందులోని పాటలన్నీ జనాన్ని ఆకట్టుకున్నాయి. ఆ తర్వాత రాఘవేంద్రరావు తండ్రి కెఎస్ ప్రకాశ్రావు తను తీసిన ఇదాలోకం చిత్రానికి చక్రవర్తిని సంగీత దర్శకుడిగా తీసుకున్నారు. ఈ సినిమాలో పాటలు హిట్ అయ్యాయి. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన తొలి చిత్రం బాబు, దీనికి కూడా చక్రవర్తి సంగీత దర్శకత్వం వహించారు. ఇందులోని పాటలు మాస్ ఆడియన్స్ను అలరించాయి. అలాగే కెఎస్ ప్రకాశ్రావు దర్శకత్వంలో హీరో కృష్ణ నటించిన చీకటి వెలుగులు చిత్రానికి చక్రవర్తి సంగీత దర్శకత్వం వహించారు. ఇందులోని పాటలన్నీ హిట్టే. ఇక అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూసుకునే అవసరం చక్రవర్తికి కలగలేదు. 1975లో ఎన్టీఆర్ పర్సనల్ మేకప్ మ్యాన్ పీతాంబరం నిర్మించే అన్నదమ్ముల అనుబంధం చిత్రానికి చక్రవర్తిని సంగీత దర్శకుడిగా ఎన్నుకున్నారు. హిందీలో అద్భుత విజయం సాధించిన యాదంకి బారాత్ చిత్రానికి రీమేక్ ఇది. ఇందులో మురళీమోహన్, 15 ఏళ్ల వయసులో ఉన్న బాలకృష్ణ ఎన్టీఆర్కు సోదరులుగా నటించారు. అంతకుముందు 7 ఏడాదిలో ఎన్టీఆర్ నటించిన మరో హిందీ రీమేక్
నిప్పు లాంటి మనిషి ఘన విజయం సాధించడంతో అన్నదమ్ముల అనుబంధం చిత్రం మీద అంచనాలు పెరిగాయి. పైగా నిజ జీవితంలో తండ్రి కొడుకులైన ఎన్టీఆర్ బాలకృష్ణ ఈ చిత్రంలో అన్నదమ్ములుగా నటిస్తున్నారని తెలియడం కూడా ఈ చిత్రంపై ప్రత్యేక ఆసక్తి ఏర్పడడానికి మరో కారణం. హిందీలో మ్యూజికల్ హిట్ అయిన ఈ చిత్రానికి తెలుగులో చక్రవర్తి ఎటువంటి బాణీలు సమకూరుస్తాడా అనే కుతూహలం ఎక్కువైంది. ఈ చిత్రంలోని పలు పాటలకు హిందీ బాణీలే ఎంచుకున్నా వాటిని పల్లవుల వరకే పరిమితం చేసి చరణాల్లో తనదైన బాణీని పలికించారు చక్రవర్తి. దాంతో రీమేక్ చిత్రాలకు కూడా అద్భుతమైన స్వరాలు అందించగలరనే పేరు చక్రవర్తికి వచ్చింది. ఆ సమయంలో క్రాంతి కుమార్, రాఘవేంద్రరావు చక్రవర్తిని బాగా ప్రోత్సహించేవారు. 1977 అక్టోబర్ 21న దసరా కానుకగా విడుదలైన ఎన్టీఆర్ చిత్రం యమగోళ చక్రవర్తి జాతకాన్ని మార్చేసింది. ఉలమ్మి తిక్కరేగిందా, చిలక కొట్టుడు కొడితే చిన్నదానా, ఆడవే అందాల సురభామిని, గుడివాడ వెళ్ళాను, ఒకటనేమిటి, చిత్రంలోని ప్రతి పాట హిట్టే. దాంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ చక్రవర్తిని హక్కున చేర్చుకున్నారు. చక్రవర్తికి బాణీలు కట్టడం హార్మోనియం మెట్ల మీద వేళ్లాడించినంత సులువు. 10-15 నిమిషాలలో పాటకు బాణీ కట్టేసేవారు. అంత ఫాస్ట్ కావడం వల్లే వేలకు వేల పాటలను స్వరపరచగలిగారు చక్రవర్తి. ప్రేమాభిషేకం చిత్రంలోని తారలు దిగి వచ్చిన వేళ, వందనం అభివందనం, కొటప్ప కొండకు వస్తానని మొక్కుకున్నా, నా కళ్ళు చెబుతున్నాయి పాటలను ఒకే ఒక్క రాత్రిలో కంపోజ్ చేశారు దట్ ఈజ్ చక్రవర్తి. క్లాసికల్ సాంగ్స్ చేసే అవకాశం కలగడం లేదని విచారపడకుండా దాన్ని క్లాస్ సాంగ్స్గా మలుచుకొని డ్రైవర్ రాముడు చిత్రంలో ఏమని వర్ణించను, కొండవీటి సింహం చిత్రంలో వానొచ్చే వరదొచ్చే, బలిపీఠం కోసం కుశలమా నీకు కుశలమేనా, జేబు దొంగలో నీలాల నింగిలో వంటి చిరస్థాయిగా నిలిచిపోయే బాణీలను సమకూర్చారు చక్రవర్తి. 4 తరాల హీరోలకు మ్యూజికల్ హిట్స్ ఇచ్చిన ఘనత చక్రవర్తిది. 12 నెలలకే 80 సినిమాలకు పనిచేసి చరిత్ర సృష్టించారు. ఆ రోజుల్లో రికార్డుల అమ్మకాల్లో చక్రవర్తి సినిమాలో సెన్సేషన్స్ క్రియేట్ చేశాయి. తెలుగునాట ఆ స్థాయిలో అలరించిన సంగీత దర్శకుడు మరొకరు కనిపించరు, వినిపించరు. తనకు సంగీత పరిజ్ఞానం లేదంటూనే తెలుగు సినిమా సంగీతాన్ని శాసించారు చక్రవర్తి. నటుడు కావాలనే కోరికతో మద్రాసు చేరిన చక్రవర్తి తను ఎంత బిజీగా ఉన్నా అడపాదడపా తెరపై కనిపించేవారు. ఇళయరాజా రంగప్రవేశంతో చక్రవర్తి జోరుకు బ్రేక్ పడింది. సంగీత దర్శకుడిగా అవకాశాలు తగ్గడంతో నటన వైపు మళ్ళారు. సంగీత దర్శకుడిగా ఆయన చివరి చిత్రం అమ్మోరు. సంగీత దర్శకుడిగా 1000 చిత్రాలు పూర్తి చేయాలనే కోరిక చక్రవర్తికి ఉండేది. అది తీరకుండానే 2002 ఫిబ్రవరి 3న కన్నుమూశారు. ఆయన తనయుడు శ్రీ కూడా కొన్ని చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించారు. తండ్రిలా పేరు తెచ్చుకోలేకపోయిన శ్రీ చిన్న వయసులోనే మరణించి తండ్రిని చేరుకోవడం విచారకరం.